ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము దురదృష్టం ఏందంటే ఈ మనకు కరోనా ఈ రాష్ట్రంగా దేశంలో గాని కరోనా రావడం తోటి నీటి మీద ప్రభావం పడ్డాడు ఆర్థిక వ్యవస్థ మీద గాని ప్రజల మీద గాని ప్రజల నష్టాల మీద ప్రాణాలకు సంబంధించి గాని ఇట్లా అన్ని వైపుల అన్ని రంగాల్లో ఈ కరోనా వ్యాధి రావడం తోటి ఈ రెండు సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అందులో భాగంగానే విద్యార్థులు కూడా ప్రధానంగా ఏంటంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ చాలా అందరూ చదివే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు గతంలో మనం ఒక 20-30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద పోతుంటే ఆ చదువులు వేరు ఆ తీరు వేరు ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడున్న విద్యార్థులు ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ చదువు మీద ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పిల్లలను చదివించే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఈ మధ్య దృష్టి పెట్టిన దాంట్లో పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు కానీ ఈ రెండు సంవత్సరాలు కరోనా రావడంతో స్కూళ్లు లేకపోవడం కాలేజీలు లేకపోవడం స్టూడెంట్స్ కి చదువు సందర్భంలో స్టూడెంట్స్ కి పిల్లలకు గ్యాప్ రావడం ఆన్లైన్ లో ఎంత చదువులు చదివినా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మరి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ కొంత ఆన్లైన్ చదువులు కానీ అక్కడక్కడ స్కూల్స్ కాలేజీలు జాగ్రత్త చర్యలతోటి కొంత నడిచినప్పటికీ కూడా ఎగ్జామ్స్ తప్పనిసరిగా పెట్టాల్సిందే కాబట్టి ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరుగుతుంది ఇలాంటి క్రమంలో మనం గతసారి చూసుకున్నట్టయితే కూడా ఈ రిజల్ట్ విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాదాపు ఒక 24-25 మంది అప్పుడు కూడా వాళ్ళు స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన సందర్భంలో చాలా మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా మంది పిల్లలు పెద్ద సంఖ్యలో డిస్టర్బెన్స్ కూడా అయిపోయారు చదువులే విషయం అట్లాగే ఈసారి కూడా ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలకు ఎగ్జామ్స్ రావడము మరి దాంట్లో కూడా ఈ మధ్య కొంత స్టూడెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వము గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా దృష్టిలో పెట్టుకుని కూడా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అలర్ట్ అయినాయి ప్రభుత్వాలు అన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మన ప్రభుత్వం అలర్ట్ కాలేదు అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పక్షాన ప్రశ్న అడగడం ఈ మాట ప్రశ్న అడగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ కూడా పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్స్ పాస్ చేయాలి అంటే ఏ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అనే పరిస్థితి కాకుండా అందరూ విద్యార్థులు ఇంటర్మీడియట్ పిల్లలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పాస్ చేయాలి మినిమం మార్క్స్ తోటైనా సరే వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తే ఈ ఆత్మహత్యలకు అవకాశం లేకుండా పోతుంది ఆత్మహత్యలు చేసుకునేంత అవకాశం ఇవ్వకుండా ఎట్లా గత అనుభవాలు ఉన్నాయి కదా గతంలో కూడా పిల్లలు రిజల్ట్ లో తారుమారు అయిపోతే ఆత్మహత్యలు చేసుకునే సందర్భం కూడా గత సంవత్సరం మనం చూసినాం ప్రజలు చూసిన ప్రభుత్వాలు కూడా చూసినాయి కదా అప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కదా ఉన్నది ఎందుకు ముందు జాగ్రత్త చర్యల్లో వాళ్ళ మంత్రివర్గము వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు ఆలోచన చేయకపోవడం ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ తారుమారు అవుతుంది అనే ఒక అవగాహన ఉన్నప్పుడు ఉండి కూడా ఆ మాట మర్చిపోయి చనిపోయేంత వరకు ఇప్పుడు మనము ప్రభుత్వాలు వేచి చూడాలి అంటే చచ్చిపోయినాకనే నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం యొక్క నిర్ణయం మంచిది కాదు ఇదంతా ఇప్పుడు 20 ఏళ్ల పిల్లలు 25 ఏళ్ల పిల్లలు 30 ఏళ్ల పిల్లలు 15 ఏళ్ల సంవత్సరాల పిల్లలు ఒక కేవలము జనరల్ గా ఏదైనా రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంటల్ గా చనిపోవడం లేదు దాని కేవలం చేయలేము కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కేవలము ఇప్పుడున్న విద్యార్థులు సెన్సిటివ్ అయిపోయారు చాలా సెన్సిటివ్ ఉన్నారు అంటే అట్లా చాలా మంది మా ఫ్రెండ్ కి సంబంధించిన ఫ్రెండ్ కూడా ఒకే ఒక 2 మార్కుల కానీ ఎమోషన్ లో బాత్రూమ్ లో పోయి
సూసైడ్ చేసుకున్నాడు. అంటే అంత సెన్సిటివ్ గా పిల్లలున్న ఈ యొక్క ఇప్పుడున్న జనరేషన్ లో ప్రభుత్వాలు ఇంకా లాక్డౌన్, ఇంకా లాక్డౌన్ లేకపోయినా కరోనా ప్రభావం, కొత్త కొత్త రోగాల ప్రభావం, ఇంకా ఆ ఆలోచన గురించి ఇంకా టీచర్స్ గానీ పిల్లలు గానీ ఫ్యామిలీస్ తల్లిదండ్రులు గానీ ఎవరు కూడా బయట కూడా రాలేదు. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారంటే తన పిల్లలు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఈ కరోనా టైంలో విచ్చలవిడిగా పిల్లలను స్కూల్లో పంపించి చేసే పరిస్థితి లేదు. అయినా సరే సరే ఆన్లైన్ చదువుల ద్వారా ప్రయత్నం చేసి కొంత చదువుతున్న పిల్లలు చదువుతున్నారు, ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు. కాబట్టి చాలా పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. మళ్ళీ అంటే ఇప్పుడు మినిస్టర్ ఆల్రెడీ సబ్దానంద రెడ్డి గారు ఉన్నారు, ఆల్రెడీ మినిస్టర్ గారు ఉన్నారు. ఆల్రెడీ ఈ మినిస్టర్ గారు ఎప్పుడు అప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక వాళ్ళకి ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే నేను ముఖ్యమంత్రిగా నేను కోరుతున్నా అంటే మినిమం మార్క్స్ అయినా తక్కువ మార్కులతో అయినా సరే ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యిండు అనే పరిస్థితి లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రాసినటువంటి ప్రతి విద్యార్థులను ఒక హైదరాబాద్ ఇష్యూ కాదు, ఇది ఎంటైర్ స్టేట్ ఇష్యూ. ఇదంతా ఇప్పుడు సంబంధ నా సంగారెడ్డి ఉంటుంది, నియోజకవర్గం ఉంటుంది, సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు. పిల్లల యొక్క భవిష్యత్తును చనిపోకుండా కాపాడాల్సిన ఇలాంటి సమయంలో కొంత ప్రభుత్వ నిర్ణయాలు అనాలోచితమైన నిర్ణయాలు ఉండవద్దు, ఆలస్యంగా కూడా ఉండవద్దు. ఇంత ఆలస్యం పనికిరాదు. అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మేమందరం పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర కూర్చుంటేనే మీకు ఆలోచన రావడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినాయి, జరిగిన ఆలోచనని ఎందుకు ముందుగానే ఇవన్నీ రివ్యూ చేసుకుని ఎందుకు ఆలోచన చెయ్యరు? ఇప్పుడు రోడ్ల మీద పిల్లలు వచ్చి మళ్ళీ అరెస్ట్లు, మళ్ళీ అది ఇది, మళ్ళీ చనిపోవడము, ఆల్రెడీ చనిపోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ, మళ్ళీ ఇంకా చనిపోయే అవకాశం ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది, డిమాండ్ చేస్తున్నాను. అయినా సరే ప్రభుత్వము అనేక మంది నిన్న మొన్న కూడా మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా అంటే ఎన్ఎస్ఏనే కాదు, ఎన్ఎస్ఏతో పాటు అనేక మంది స్టూడెంట్స్ జిల్లాల నుంచి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, ఇదొక నడుస్తున్నది. అయినా ఈ డిమాండ్ వచ్చినాక కూడా ఒక దిక్కు పిల్లలు చనిపోతున్నారు, విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు ఒక ఎన్ఎస్యూ కాదు, ఇంకా మిగతా అనేక సంఘాలు ఏబీపీ కానీ ఇంకా ఆల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా మరి రోడ్ మీదకి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర కూడా వాళ్ళు దీక్ష చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసి ఇంకా పిల్లలను ఇంకా చనిపోయే ఒక టైం తీసుకోకుండా టైం ఇచ్చు చనిపోయే ఒక ఇంకా టైం ఇచ్చుకుంటూ అలాంటి ఆలోచన నుంచి ప్రభుత్వం మేల్కొనాలి. తక్షణమే మళ్ళీ ఇంకో విద్యార్థిలో రిజల్ట్ విషయంలో ఇంటర్మీడియట్ విషయంలో చనిపోయారు, ఆత్మహత్య చేసుకునే పేపర్లు రాకుండా తగిన జాగ్రత్తలు ఇమ్మీడియట్లీ. ఇంకేముంది, కొన్ని గంటలలోనే కదా అధికారులు, ఒక మినిస్టరు, ముఖ్యమంత్రి కొన్ని గంటలు కూర్చుంటే ఇవన్నీ పరిష్కారం చేయవచ్చు. ఇదే పాలసీ మ్యాటర్ కాదు కదా, ఇదొక పెద్ద చట్ట సభలలో నిర్ణయాలు చేయాలి. ఇదొక చాలా సున్నితమైన విషయమే. సున్నితమైన అంటే చట్టసభల్లో అసెంబ్లీలో చర్చించి తీసుకునే నిర్ణయం కాదు ఇది. మానవత్వంతో ముఖ్యమంత్రి గారి హోదాలో ప్రభుత్వము డైరెక్ట్ గా పిల్లలు చనిపోకుండా డైరెక్ట్ గా నిర్ణయం తీసుకునే ఒక అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. దీన్ని ఏ ప్రతిపక్ష పార్టీలు ఎవరెవరు కాదన్నారు కదా, ఎవరు తప్పు పట్టారు. కాబట్టి ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి నేను మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తక్షణమే మీరు పిల్లల రోడ్డు మీద రాకుండా పిల్లలు చనిపోకుండా ఇమ్మీడియట్లీ కొన్ని గంటలలో 24 గంటల్లో మీరు తక్షణమే విద్యార్థులందరూ, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు అందరూ కూడా ప్రకటన చేసి ఆల్రెడీ బిఫోర్, కాబట్టి అలాంటి ప్రకటన ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా రావాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ నేను ఇంకో మాట కొంత సజెషన్ చేయదలుచుకున్నాను. ప్రధానంగా
ఈ మధ్య కాలంలో పిల్లలకు చాలా ఈ ఎడ్యుకేషన్ మీద ఒత్తిడి ఎక్కువ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్స్లలో కాలేజీలలో స్కూల్స్లలో మేనేజ్మెంట్ అంటే వాళ్ళ కాలేజీలు వాళ్ళ స్కూల్స్ వాళ్ళ యొక్క ఇమేజ్ పెంచుకోవడానికి విద్యార్థిని స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రెషర్స్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది.